సాగకసాగే ప్రవాహానికి అందులో అలలు సృష్టించే చైతన్యానికి ఉన్న సంబంధమే రంగరాయ మెడికల్ కాలేజీకు రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాంకోసాకు మధ్య ఉన్న అనుబంధం. 200 ఏళ్ల బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడి కష్టపడి సాధించుకున్న స్వయం పాలన నిలబెట్టుకునేందుకు తొలినాళ్లలో మన దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది. అందులో అందరికీ విద్య వైద్యం ముఖ్యమైనవి. 50వ దశకంలో మన దేశంలో వైద్య కళాశాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. విద్య వైద్యం అందరికీ అందుబాటులోకి రావాల్సిన ఆవశ్యకత గుర్తించిన కొందరి భగీరథ ప్రయత్నమే రంగరాయ మెడికల్ కాలేజ్. ఉభయ గోదావరి జిల్లాల్లో వైద్య కళాశాల అవసరాన్ని గుర్తించిన కల్నల్ డాక్టర్ డిఎస్ రాజు, ఆయన స్నేహితుడు ఎంబి కృష్ణారావు కాకినాడ మెడికల్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. వైద్య కళాశాల నిర్మాణం కోసం పలువురు దాతల నుండి విరాళాలు సేకరించారు. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆయన కోరికపై వారి బావమరిది దొమ్మేరు జమీందార్ పెండ్యాల రంగారావు పేరు మీదుగా రంగరాయ మెడికల్ కాలేజ్ ఏర్పాటైంది. కాకినాడలో వ్యాపారవేత్త కోటమర్తి వెంకన్న గారు 6.5 ఎకరాలు ఇవ్వగా అందులో కోటమర్తి పార్క్ స్థాపించి మెన్స్ హాస్టల్ నిర్మించారు. పిఠాపురం రాజుగారు దానంగా ఇచ్చిన భవనంలో కాలేజీని ప్రారంభించారు. ఆ కాలేజీని అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు 17వ నవంబర్ 1958లో ప్రారంభించారు. అవర్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ కంప్లీటెడ్ 60 ఇయర్స్ సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ 1958 డ్యూ టు ది డెడికేటెడ్ ఎఫర్ట్స్ ఆఫ్ డాక్టర్ కల్నల్ డిఎస్ రాజు గారు, డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు, డాక్టర్ పివిఎన్ రాజు గారు అండ్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు. దిస్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ డైమండ్ జూబ్లీ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ యాజ్ బజరంగ్ ది కలర్ ఆఫ్ ది ఇయర్స్. దిస్ రంగరాయ మెడికల్ కాలేజ్ వాజ్ ఇనీషియల్లీ స్టార్టెడ్ విత్ 100 సీట్స్. నౌ ది సీట్స్ ఆర్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 200. వీ గాట్ రికగ్నిషన్ ఆఫ్ 200 సీట్స్ రీసెంట్లీ అండ్ వీఆర్ స్టార్టెడ్ సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ అండ్ ది పీజీ సీట్స్ ఆర్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 111 to 133. డాక్టర్ ముటూరి భానుశంకర్ మొదటి లెక్చర్ ఇచ్చారు. కాకినాడ జనరల్ హాస్పిటల్ను టీచింగ్ హాస్పిటల్గా కేటాయించారు. మొదట్లో విద్యార్థుల సంఖ్య 100, ఇప్పుడది 200కు పెరిగింది. సొసైటీ నిర్వహణలో ఉన్న ఈ కాలేజ్ 1977లో ప్రభుత్వ పరంగా అయ్యింది. జిల్లా ప్రధాన నగరం కావడంతో కాకినాడ జీజీహెచ్కు వచ్చే రోగుల సంఖ్య భారీగా ఉండటంతో విద్యార్థులకు అనేక కేస్ స్టడీస్ నేర్చుకునే అవకాశం లభిస్తోంది. రంగరాయ మెడికల్ కాలేజ్ యొక్క వైద్య కళాశాల యొక్క వజ్రోత్సవాలు, రామకోసా యొక్క గోల్డెన్ జూబ్లీ, మనం స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి మనందరికీ కూడా చాలా మన జీవితాల్లో ఇది ఒక శుభ దినం, శుభ పరిణామం. ఈ రోజున ఇక్కడ మనకి రంగరాయ వైద్య కళాశాల అటాచ్ అయిన టీచింగ్ హాస్పిటల్లో మన ఓపి సుమారుగా రోజుకి 4000 నుంచి ఉంటుంది. 4000 నుంచి 4800, ఒక్కొక్కసారి పండుగ దినాల్లో 3000 అలా ఉంటుంది. సో చాలా రద్దీ. మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల నుంచి తర్వాత ఈ యానం పాండిచ్చేరి ప్రాంతం ఇవన్నిటిలో కూడా మనకి ఇక్కడి నుంచే పేషెంట్లు వస్తుంటారు. రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఒరిస్సా నుంచి కూడా కొంతమంది ఇక్కడ మన జరుగుతున్నటువంటి ముఖ్యంగా క్యాన్సర్ విభాగంలో మంచి ట్రీట్మెంట్ జరగడం వల్ల చాలా చోట్ల ఇక్కడికి వస్తున్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ 1958లో ప్రారంభమైతే రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాంకోసా 1968లో ప్రారంభమైంది. ఆర్ఎంసి ఈ 60 ఏళ్ల ప్రస్థానంలో 8000 మంది వైద్యులను తీర్చిదిద్దింది. ఆ నిరంతర స్రవంతి నుంచి డాక్టర్లుగా గోదావరి జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో, దేశం నలుమూలల, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా మొదలైన ఖండాంతరాలలో స్థిరపడిన వారిని
రీయూనియన్ పేరిట ఒకచోటుకు చేర్చే పని బ్యాచిల వారిగా మొదలై 50 ఏళ్ల క్రితమే రాంకోసా వ్యవస్థాపనకు దారితీసింది. As you are aware, I have been associated with Ramkoza from the time I passed out of this institute in 1980. I have been an executive member initially, then secretary for 2 terms. And during my tenure as secretary, we have conducted the Silver Jubilee celebrations of Ramkoza. And this year, we are celebrating the Golden Jubilee celebrations of Ramkoza in my tenure as president. I am lucky to be associated with Ramkoza all these years. This is to commemorate the Golden Diamond Jubilee celebrations of Rangaraya Middle College and the Golden Jubilee celebrations of Ramkoza. Thank you one and all. Ramkoza ki saradhyam vahinchina venakati tarallo peddala mundu choopu karyacharanalo oorpu nirpula valla ee samstha kevalam reunion saradalu sambaralaku maatrame parimitham kaakunda nirmanaatmakamaina bahumukha karyakramalu cheppatti konasaginchela taranu taanu vistarinchukundi. అప్పుడు చదువు చెప్పిన కళాశాలలో ఇప్పటి విద్యార్థులకు అవసరమైన శాశ్వత నిర్మాణాలు చేస్తుంది, ఉపకరణాలను సమకూరుస్తోంది. ఓల్డ్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ ద్వారా వేరియస్ ట్రస్టుల ద్వారా నేను ఈ కాలేజీ యాక్టివిటీస్లో పాలు పంచుకోవడానికి అవకాశం కలిగింది. అంటే ఐ లుక్ ఆఫ్టర్ ద అఫైర్స్ ఆఫ్ భానుప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్, రామ్కానా ట్రస్ట్, రాయల్ రంగరాయన్ ట్రస్ట్. సో వీటి ద్వారా కాలేజ్కి బుక్స్, ఎక్విప్మెంట్, ఈవెన్ అవుట్ సైడ్ ద కాలేజ్ ఆర్ఫనేజెస్కి హెల్ప్ చేయడం, ఇదంతా కూడా చేసే అవకాశం నాకు ఈ కాలేజ్ ఇచ్చింది. ఇది నేను రుణం తీర్చుకోవడం అని నేను అనుకోను. ఇది కేవలం నాకు ఒక ఐ లవ్ డూయింగ్ దిస్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దిస్ కాలేజ్ హ్యాస్ గివెన్ మీ. సో ఈ కాలేజ్తో మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, మధురమైన అనుభూతులు ఉన్నాయి ఫ్రెండ్స్తో. సో ఇది మా జీవితంలో కేవలం ఒక పార్టీ కాదు, ఇదే మా జీవితం. ఒక రకంగా చెప్పాలంటే మా ప్రొఫెషను, ఈ కాలేజీ రెండు ఒకటే. థ్యాంక్ యూ. కాకినాడలో చిన్నపాటి గెస్ట్ రూమ్ల ద్వారా తనను తాను పోషించుకోగలిగిన ఆదాయ వనరులతో ఓపెన్ ఎయిర్ థియేటర్తో సహా సొంత క్యాంపస్లో ఉన్న రాంకోసా భవనం అన్ని పూర్వ విద్యార్థుల సంఘాలకే ఒక మార్గదర్శిగా నిలిచింది. ప్రధానంగా గోదావరి జిల్లాల వారికి వైద్య విద్యలు అందజేసే లక్ష్యంతో ఏర్పాటైన ఆర్ఎంసీలో చదువుకుని డాక్టర్లైన వారిలో ముగ్గురు డాక్టర్ గన్ని భాస్కర్ రావు, రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ డాక్టర్ బుల్లినేని భాస్కర్ రావు, శ్రీకాకుళం జెమ్స్ మెడికల్ కాలేజ్. స్వయంగా వైద్య కళాశాలను స్థాపించి నిర్వహిస్తుండడం ఒక దీపము నుంచి మొదలైన చైతన్యం అనేక దీపాలై వెలుగులిస్తున్న ప్రత్యక్ష తార్కాణం. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లైన వారిలో డాక్టర్ ఏవి కృష్ణంరాజు, డాక్టర్ ఐవి రావు ఆర్ఎంసీ పూర్వ విద్యార్థులు కాగా ప్రస్తుత విసి డాక్టర్ సివి రావు సుదీర్ఘకాలం ఆర్ఎంసీ ప్రొఫెసర్గా పనిచేసిన వారే. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్న డాక్టర్ రాజారావు ఆర్ఎంసీ పూర్వ విద్యార్థులే. ఈ వేడుకల నిర్వహణలో డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రత్యక్ష పరోక్ష మార్గదర్శనం ఎంతగానో ఉంది. ఆర్ఎంసీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఉత్తర అమెరికాలో ఉన్న ఆర్ఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం రామ్కాసా 20 లక్షల రూపాయలతో అపురూపమైన లైబ్రరీ భవనాన్ని నిర్మించింది. ఆర్ఎంసీ హాస్టల్ విద్యార్థుల కోసం రాంకోసా ఒక బస్సును బహూకరించింది.
మెన్స్ హాస్టల్లో సురక్షితమైన తాగునీటి కోసం శాశ్వత ప్రాతిపాదికన ఆర్ఓ ప్లాంట్ను రాంకోసా నిర్మించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వసతులు సమకూర్చింది. రంగరాయ మిడిల్ కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్తో జాయిన్ అయ్యాం మేము. నౌ రాంకోజా సెలబ్రేటింగ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, రంగరాయ మిడిల్ కాలేజ్ సెలబ్రేటింగ్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మేము ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ నుంచి మిమ్మల్ని అందరినీ వెబ్సైట్ ద్వారా, మెయిల్స్ ద్వారా అందరినీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. వచ్చిన డెలిగేట్స్కి అందరికీ రకరకాల ఏర్పాట్లన్నీ చేస్తాం. ఆల్మోస్ట్ ఆల్ హోటల్స్ బుక్ చేస్తాం. క్యాంపస్ని చాలా సుందరంగా మీ అందరూ మెచ్చుకునేలా రెడీ చేస్తాం. ఇట్స్ మై ఫార్చునేట్ టు బి ఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ దిస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ రాంకోజా అండ్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ రంగరాయ మిడిల్ కాలేజ్. ఆర్ఎంసీ వైద్య శాస్త్రాలు చదువుకుంటున్న, ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి గురి గమ్యాలను నిలిపి ఉంచే ఆత్మికమైన ప్రేరణ కోసం ఆరోగ్య సౌభాగ్యాల దేవుడు ధన్వంతరి విగ్రహాన్ని క్యాంపస్లో ప్రతిష్ఠించింది రాంకోసా. ఆర్ఎంసీ భవనదాతలైన పిఠాపురం రాజాల సలహాదారుడు సంఘ సంస్కర్త రాజారామ్ మోహన్ రాయ్ జయంతిని పురస్కరించుకుని ఏటా సోషల్ యాక్టివిస్టులతో, సుప్రసిద్ధ వైద్య విద్యావేత్తలతో స్మారకోపన్యాసాలు చేయించి ఈతరం వైద్య విద్యార్థుల్లో ఉన్నతమైన నైతిక ప్రమాణాలని, సంఘం పట్ల అనుసరించవలసిన బాధ్యతాయుతమైన విలువల్ని పెంపొందించే ప్రయత్నాన్ని రాంకోసా నిరంతరం కొనసాగిస్తున్నది. ఆర్ఎంసీ వజ్రోత్సవాలని, రాంకోసా స్వర్ణోత్సవాలని నిర్వహించుకోవాలనుకున్న నిర్ణయంతో పాటే కార్యక్రమాలు ఎలా ఉండాలన్న రకరకాల ఆలోచనలు వచ్చాయి. రాంకోసా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఉత్సవాల నిర్వహణకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ, పని విభజనలో ఏర్పరచుకున్న సబ్ కమిటీలు 100కు పైగా సమావేశాలు జరిపి అన్ని ఆలోచనలను సమన్వయం చేసి కార్యక్రమాన్ని రూపొందించాయి. ఈ రంగరాయ మెడికల్ కాలేజీ డైమండ్ జూబ్లీ, తర్వాత రాంకోసా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం రెండు కలిపి వస్తున్నది. మన రంగరాయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్కు, పూర్వ విద్యార్థులకు అండ్ ప్రజెంట్ విద్యార్థులకు కూడా చాలామైన అవకాశం. ఈ అవకాశం ఎవరి జీవితంలో రాదు, అలాంటిది మన కాలేజీ కలిగింది. ఈ కాలేజీ అందరి మనందరి జీవితాలను ఒక తీర్చిదిద్దింది. అలాగే మన కాలేజీ ఈ బిల్డింగ్ కూడా 110 ఏళ్ల వయసు హెరిటేజ్ బిల్డింగ్, బెస్ట్ బిల్డింగ్ ఇది కాకినాడ. దాన్ని కూడా మనం చాలా ఈ అకేషన్ గురించి కూడా ఫ్యూచర్లో కూడా బాగుండాలి, చాలా బాగా తీర్చిదిద్దాం. అండ్ ఇదే బిల్డింగ్ని ఇంకా చాలా కాలం ఉండాలని మనం ఆకర్షిస్తాం. దానికోసం ఈ ప్రారంభాన్ని కూడా చాలా క్లీన్ చేసి చాలా బాగా చేసాం. అండ్ ఈ ప్రోగ్రాం కూడా మన కామినేని శ్రీనివాస్ గారు కానీ, కేఎల్ నారాయణ కానీ, కాకినాడ ఉన్న డాక్టర్లు కానీ, రాజమండ్రి ఉన్న డాక్టర్లు కానీ అందరూ కూడా గత సంవత్సరంగా అండ్ ఇతోదకంగా ఎవ్రీ డే సిట్టింగ్ చేసుకుని మీటింగులు పెట్టుకుని చాలా బాగా రావాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని మనం ఆకాంక్ష చేసాం. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నాం. రాంకోసా రీయూనియన్ పూర్వ విద్యార్థుల ఉల్లాస ఉత్తేజాలకే పరిమితం కాకుండా 60 ఏళ్ల వయసుతో రిటైర్మెంట్ దశకు చేరుకున్న ఆర్ఎంసీకి కొత్త కళాకాంతులు తీసుకురావాలని, చిన్న చిన్న పనుల ద్వారా జవసత్వాలను ఉత్తేజపరచాలని నిర్ణయించింది రాంకోసా టీం. భవనాల్ని, ప్రాంగణాలని వీలైనంత వరకు యథాపూర్వ స్థితికి తెచ్చే బాధ్యతను రాంకోసా తీసుకుంది. ఇందుకు అనుమతులను సంపాదించింది.
మొదటి పనికి అవసరమైన వనరులను సమీకరించడం ఒకెత్తైతే, వేడుకలకు ముందే పనులు పూర్తి చేయడానికి కాలంతో పోటీపడి పనులు చేయవలసి రావడం పెద్ద యజ్ఞమే అయ్యింది. అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ 24/7 పనిచేసి ఆర్ఎంసీకి 60 ఏళ్ల నాటి రూపు తెచ్చారు.